పిల్లల్లో డయేరియా ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి లక్షణాల ఆధారంగా డిహైడ్రేషన్ ని నిర్ధారిస్తారు? డిహైడ్రేషన్ ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది? తల్లిపాలు తాగే పిల్లల్లో డయేరియా వచ్చే అవకాశం తక్కువా? ఓఆర్ఎస్ ద్రావణం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? రేపు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు. మా బాబుకి నిమ్ము రావడానికి చల్లటి పదార్థాలు తినడమే కారణమా? పాపకి నోట్లో మచ్చలు పుండ్లు రావడానికి కారణం ఏంటి? పాప మొండిగా మారడానికి మా గారాబమే కారణమా? మా బాబు వాంతులు ఎక్కువగా చేసుకుంటున్నాడు, ఏం చేయాలి? రేపు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు.